Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మాజీ సీఎంగా అసెంబ్లీలో జగన్ తొలి రోజు ఎలా గడిచిందంటే, ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల తరువాత ఎన్డీఏ కూటమి 164 సీట్లతో ఘన విజయం సాధిస్తే అప్పటికే అధికారంలో ఉన్న వైసీపీ మాత్రం 11 సీట్లతో చతికిల పడింది. ఈ నేపథ్యంలో విపక్ష వైసీపీ అధినేత వైఎస్ జగన్ అసలు అసెంబ్లీకి హాజరవుతారా అన్న ప్రశ్నలు తలెత్తాయి. దీనికి కారణం గతంలో వైసీపీ భారీ మెజారిటీతో అధికారులకు వచ్చాక అప్పటి విపక్ష టీడీపీతో ఆయన పార్టీ ప్రభుత్వం వ్యవహరించిన తీరే అందుకు కారణం. ఈ నేపథ్యంలో జగన్ ఓటమి తరువాత తొలిసారి అసెంబ్లీకి వచ్చారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలతో కలిసి హాజరైన వైఎస్ జగన్ ఈసారి విపక్ష హోదా లేకపోవడంతో సాధారణ ఎమ్మెల్యేల తరహాలోనే కారు శాసనసభ ప్రాంగణం బయటే ఉంచి లోపలికి నడుచుకుని వస్తారని భావించిన ప్రభుత్వం మాత్రం అనుమతి ఇచ్చింది. దీంతో జగన్ సొంత కారులోనే అసెంబ్లీ లోపలికి వచ్చారు. ఆ సమయంలో కారును నేరుగా పంపకుండా అనుమతుల కోసం పోలీసులు ఆపారు. ఆ సమయంలో అక్కడే ఉన్న టీడీపీ కార్యకర్తలు నేతలు జగన్ మామయ్య బై బై జగన్ అని నినాదాలు చేస్తూ కనిపించారు. అయినా జగన్ ఇవేమీ పట్టించుకోకుండా ఎప్పటిలాగే కారులో నుంచే దండం పెట్టుకుని వెళ్ళిపోయారు. అప్పటికే అసెంబ్లీలో జగన్కు సాధారణ ఎమ్మెల్యే తరహాలో కాకుండా మాజీ సీఎంలా పరిగణించాలని, సీఎం మంత్రుల తర్వాత ప్రమాణం చేసే అవకాశం ఇవ్వాలని వైసీపీ కోరడంతో చంద్రబాబు సరేనన్నారు. దీంతో జగన్ నేరుగా అసెంబ్లీకి రావడం, సీఎం మంత్రుల తర్వాత ప్రమాణ స్వీకారం పూర్తి చేశారు. అసెంబ్లీలో ఎడమ చేతి వైపు మూలన బీజేపీ తరువాత సీట్లలో వైసీపీ ఎమ్మెల్యేలతో కలిసి కూర్చున్న జగన్ తన పేరు పిలవగానే వచ్చి ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణం కోసం నడిచి వస్తున్న సమయంలో సభలో ఎమ్మెల్యేలు చంద్రబాబుకు నమస్కారాలు పెట్టుకుంటూ వెళ్లారు. అయితే అధికార కూటమి ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరూ ఆయన నమస్కారానికి స్పందించలేదు. చంద్రబాబు మాత్రం ప్రతి నమస్కారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసే సమయంలో జగన్ తన పూర్తి పేరు చదివేందుకు తడబడ్డారు. జగన్మోహన్ అనే నేను అని చెప్పాక తిరిగి జగన్మోహన్ రెడ్డి అనే నేను అంటూ ప్రమాణం పూర్తి చేశారు. ఆ వెంటనే అసెంబ్లీలో ఒక్క క్షణం కూడా ఆగకుండా బయటకు వెళ్ళిపోయారు జగన్. అసెంబ్లీ లాబీల్లో నుంచి వైసీఎల్పీకి వెళ్ళిన జగన్ అక్కడ వైసీపీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. ఈ నెల 22న అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక ఉన్న నేపథ్యంలో ఎలా వ్యవహరించాలో వారికి దిశానిర్దేశం చేశారు. ఆ తర్వాత ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయారు.